కవల్ గారు, మీరు మేధావి అని చెప్పి అందరం గుర్తిస్తామండి. మీరు ఎప్పుడన్నా ఏదైనా గవర్నమెంట్ కోసం, ప్రజల కోసం ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, అప్పట్లో మీరు జగన్ రెడ్డికి సంబంధించి ఈ బాటిల్ తయారు చేయడానికి 5 రూపాయలు అవుతుంటే 200 అమ్ముతున్నాడు, ఈ లిక్కర్ని ఎంత దారుణంగా అమ్ముతున్నాడు అని మీరు చెప్పినప్పుడు, అరే రే ప్రజల మీద ఎంత కన్సర్న్ ఉందో ఈయనకి, జగన్ రెడ్డిని అబ్బాయి భలే బయటపెడుతున్నాడు రా అన్యాయాలన్నీ అనుకున్నాం. కానీ మీరు ఆ టైంలో, మరి బాబు జగన్ నువ్వు కనుక నాకు చెప్పింది ఇవ్వకపోతే ఇగో నేను ఎలా నిన్ను బదనాం చేస్తామరా అని మీరు జగన్ని బ్లాక్మెయిల్ చేసి మీకు అందాల్సింది అందిన తర్వాత మీరు ఫ్లైట్ ఇలా పిరాయించేస్తారని అనుకోలేదండి మేము, అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు సార్ వచ్చాడండి, సార్ ఏడుపు మామూలుగా లేదు. కన్నీళ్ళు తుడుచుకోండి, కన్నీళ్ళు తుడుచుకోండి, ఆడకండి. ఎందుకంటే టీడీపీని ఎక్కిసిందని ఇప్పుడు ఏం చేయలేము. ఉసర్వల్లి గారు, సారీ ఉండవల్లి గారు, మనం ఏం చేయలేమండి. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని జనం తీర్పు ఇచ్చేశారు, తలరాత రాశారు మీ తలరాత. ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా, గగ్గోలు పెట్టినా, వీవీప్యాట్లు అన్నా, ఈవీఎంలు అన్నా, మరోటి అన్నా, ఇక అదంతా కూడా అరణ్య రోదన అవుతుందండి. ఏడకండి, ఏడకండి ప్లీజ్, కళ్ళు తుడుచుకోండి, కళ్ళు తుడుచుకొని ముక్కు చీదేయండి, వెళ్ళి మొహం కడుకున్నారండి. ఎంత ఘోరంగా ఉందంటే అండి ఇతను, ఈ వీడియో ఇతను మాట్లాడుతున్నప్పుడు నాకు అసహ్యం వేసింది. ఉండవల్లి గారు అంటే ఒకప్పుడు నాకు అభిమానమే, ఆయన నేను ఎప్పుడు కలవలేదు, మా రాజమండ్రిలో ఉన్నా సరే కానీ ఎప్పుడు కలవలేదు. కానీ అది బాగా మాట్లాడతాడు, తెలివైనడు, వాక్చాతుర్యం అదిరిపోద్ది. ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడరు, ఎప్పటి నుంచో ఉన్న రాజకీయాలన్నీ అవపోసం పట్టిన వ్యక్తి అని చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. కానీ రామోజీరావు అనే పెద్ద ఆయన, ఆయన బతుకున్నంతకాలం ఈయన అతని మీద ఏదో కేసులేసి మార్గదర్శి మీ కేసులు ఎత్తాను, అది ఎత్తాను, ఇది ఎత్తానని చెప్పి జగన్ వచ్చాక జగన్తో కుమ్మక్కయ్యి సిఐడి వాళ్ళని పబ్బైన అనారోగ్యంగా చివరి రోజుల్లో ఆయన మంచం మీద పడుకుని ఉంటే అప్పుడు కూడా వేధించిన తనికిమ్మల్ని ఎదవలు ఉన్నారండి మన రాష్ట్రంలో, అప్పుడు కూడా వేధించారు ఆయన్ని. అది డ్రామా అన్నారు. అంటే ఇప్పుడు చనిపోవడానికి కూడా డ్రామా అంటారేమో కొంతమంది ఎదవలు. ఆయన డ్రామాకి చనిపోయాడు, ఆయన నిజంగా చనిపోలేదు. ఆయన డ్రామా ఆడుతున్నాడు చనిపోయి మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన లేచి వచ్చేస్తాడు అన్నట్టు చెప్పినా చెప్తారండి ఎదవలు. అంత ఘోరంగా ఆయన టార్చర్ పెట్టారండి, టార్చర్ పెట్టి ఆయన చేసిన తప్పేటండి, వ్యాపారం చేయడం తప్ప, ఇండస్ట్రీలు పెట్టడం తప్ప, రామోజీ ఫిల్మ్ సిటీ అని ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తెలుగోడిగా మన పేరును అక్కడ లిఖించబడే అతను చేయటం ఆయన చేసిన తప్ప. 100,000 కుటుంబాలని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆయన ఉపాధి కల్పించి ఆ కుటుంబాలను పోషించడం ఆయన చేసిన తప్ప. ఏంటంటే ఆయన చేసిన తప్పు, ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం చనిపోయిన వ్యక్తులు గౌరవిస్తాం, చనిపోయిన తర్వాత కూడా వచ్చి ఆ రామోజీరావు గారి మీద నేను వేసిన కేసు కరెక్ట్ అన్నారండి, అక్కడ ఏ నిబంధనలు పాటించలేదని ఇతను చెప్తున్నాడు. ఇతను జగన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడే వ్యక్తి, జగన్ రెడ్డి మీద 38 కేసులు ఉన్నాయని తెలుసు, అన్యాయంగా అడ్డగోలుగా ఆయన దోచుకున్నాడని తెలుసు, ఆయన్ని సిఐడి సిబిఐ ఈడి ఆయన మీద చాలా కేసులు పెట్టిందని తెలుసు, ఆయన పాస్పోర్ట్ కూడా కోర్టు లాక్ చేసిందని తెలుసు. అలాంటి వాడి మీద ఒక్క మాట మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, న్యాయంగా వ్యాపారం చేసుకునేవాడి మీదకి మీరు ఎంత న్యాయంగా వెళ్ళిపోతుంటే చూడ్డానికి అసహ్యం వేసేస్తుందండి మా లాంటి వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నారు ఏదో నిబంధనలు రూల్స్ ఏదో ఎవడ పాటిస్తున్నాడు రూల్స్, ఎవడా పాటించేది రూల్స్? ఒక కిరాణా షాప్కి వెళ్ళు, రూల్స్ ప్రకారం అమ్ముతాడా? లేదా అంతకన్నా చిన్న షాప్కి ఏదైనా వెళ్ళు, రూల్స్ ప్రకారం అమ్ముతాడా? ఎంఆర్పి అమ్ముతారా? ఇక్కడ కింద స్థాయి నుంచి అంబానీ దాకా ఎవడో పాటించాడు రూలు. కానీ ఒక రామోజీరావు గారే ఏదో చిన్న రూల్ అట, ఒక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు రామోజీరావు మీద. రామోజీరావు గారు ఇగో ఆయన నాకు ఇలాగ అన్యాయం చేశాడు, లేదా నా డబ్బులు ఇలా దొబ్బేశాడు, నాకు ఇలా చేశాడని ఒక్క కంప్లైంట్ లేకపోయినా ఎదవలందరూ ఆయన మీద పడేడ్చారండి. ఆయన చనిపోయేదాకా ఆయన అభివృద్ధి చూడలేక ఆయనకి ఇంత పేరు వచ్చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఇంత ఖ్యాతి గడించేస్తున్నాడు, మనం చేయలేకపోయామే అని ఏడుపు మాత్రం చాలామంది ఎదవల్లో ఉందండి బాబు, చాలామంది ఏడ్చారు. సరే ఆయన బతుకున్నప్పుడు ఆయన ఎదుగుదల చూసి ఏడుతున్నారంటే ఏడుతున్నారు అనుకున్నాం, కానీ ఆయన చనిపోయాక కూడా ఏడుతారంటే మరి అసలు మనుషులా పశువులా అని అడగాలనుకుంటుందండి. నాకైతే ఇంకా చాలండి, శృతి మించిపోకూడదండి, జనాలకు కూడా అసహ్యం వచ్చి కంపనం వచ్చేద్ది. చిట్ ఫండ్ కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయండి, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఒక మార్గదర్శి కాదండి చిట్ ఫండ్, చాలా కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. ప్రతి చిట్ ఫండ్ కంపెనీ చేసే పని ఏంటంటే చిట్ ఫండ్స్ తీసుకుంటారు, డిపాజిట్స్ తీసుకుంటారు, దాన్ని వేరే బిజినెస్ల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుంటారు, దాని నుంచి వచ్చిన ఆదాయంతో వీళ్ళకి మళ్ళీ కొన్ని ఏం చేస్తాయంటే ఇందులో తీసిన డబ్బులు వేరే దాంట్లో పెడతాయి, అందులో లాస్ వస్తుంది, కంపెనీ ఎత్తేస్తారు. ఇప్పుడు ఎంత గిరగిరా కొట్టుకున్నా సరే 2,600 కోట్లట ఇది రామోజీరావు గారు తీసుకున్న డిపాజిట్లు. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ 100,000 కోట్లు చేస్తుంది. ఆయన ఈనాడు పేపరు, ఈనాడు ఈటీవీ అదే 2,000 కోట్లు చేస్తుంది ఆ ప్రాపర్టీ. ఇంకా ఆయనకి చాలా పెద్ద పెద్ద కంపెనీలు, ఉషోదయ మూవీస్ ఉంది, ఏదో ప్రియా పచ్చళ్ళ కంపెనీలు ఉన్నాయి,
ఎన్నో కంపెనీలు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి ఆయనకి. కొన్ని లక్షల కోట్ల ఆస్తు ఉంది ఆయన దగ్గర. లక్షల కోట్ల ఆస్తు ఉన్నవాడు 2,600 కోట్లు పెట్టుకుని పారిపోతాడా? చెప్పడానికి సిగ్గేత్తనాలకు కడుపుకు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారా? పోనీ ఒకవేళ 2,600 కోట్లు పట్టుకుని పారిపోతే ఎవడన్నా ఇప్పటికి వెళ్ళి నాదో ఒక 2 లక్షలు పట్టుకుపోయాడండి రామోజీరావు గారు, ఎక్కడన్నా ఒక్కంత కంప్లైంట్ ఇచ్చాడా? ఒక్క కంప్లైంట్ లేకుండా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన చేస్తున్న అన్యాయాలన్నీ ఆ ఈటీవీ ద్వారానో ఈనాడు పేపర్ ద్వారా బయట పెడుతున్నాడని ఆయన మీద ఇంత కక్ష కడతారా? కడితే కట్టారు, చనిపోయిన తర్వాత కూడా ఇంకేడరా బాబు, చనిపోయిన తర్వాత కూడానా? వాళ్ళు పెద్ద పత్తిలాగా, నీతిమంతుల్లాగా, పెద్ద మేధావుల్లాగా మాకు అన్ని తెలిదట్లు లేవండి. మా ట్రీట్మెంట్ కొంచెం ఇలాగే ఉంటుంది, రఫ్గా ఉంటుంది. మేము దొంగ ముసుగులు వేసుకోలేము. దొంగ ముసుగులు వేసుకుని ఒకడేపు ఉంటూ ఆడేపు లేనట్టు క్రియేట్ చేసి ఏదో పెద్ద మేధావుల్లాగా ఆ చరిత్ర చెప్పేసి అది చెప్పేసి మేము ఇలాంటి డ్రామాలు ఆడలేమండి. ఎవడన్నా తప్పు మారుతుంటే మాత్రం చిరాకు పడగలుగుతామండి, అసహ్యం వచ్చేది. ఎడ్రా బాబు ఇలా బతుకుతున్నారు, ఎడ్రా బాబు ఇదే ఓ బతికినా అని ఆడకండి, ఆడకండి, కళ్ళు తుడుచుకోండి. ముందు ఆ కళ్ళజోడి తీసేసి కళ్ళు తుడుచుకోండి. అవసరం గారు ఇంకేం చేయలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేడు, చంద్రబాబు నాయుడు గారిని మీరు దింపలేరు, ఏమీ పీకలేరు. ఇక మీరు ఎందుకు ఇంత బాధపడి ఇంత ఏడ్చి ఏంటి ఉపయోగం ఏంటి? ఆడకండి, ఆడకండి అమ్మా. ఇది అబద్ధమైతే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్, ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఈవీఎంలో అటండి తేడా వచ్చింది అటండి, 12.5 తేడా వచ్చిందట. పాపం గొక్కటి ఏడు చేస్తున్నాడండి పెద్ద ఆయన. ఇప్పుడు మరి ఎలాగండి మరి ఉండవల్లి గారు, మరి ఏం చేద్దాం ఇప్పుడు? మరి గతంలో దాదాపు 151 సీట్లు నెగ్గేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఈ వివిప్యాట్లు ఏం తేడా రాలేదా ఉసరవల్లి గారు? అప్పుడు ఈవీఎంలు అన్నీ పెర్ఫెక్ట్ పనిచేసాయా? ఇప్పుడు మేం గెలిచినప్పుడే ఈవీఎంలో మొత్తం కలగాపులం అయిపోయి 12.5, ఎవడు చెప్పాడండి? ఎవడు చెప్పాడు మీకు ఇది ఈ నెంబరు 12.5 తేడా వచ్చేసిందని? మరి సుప్రీంకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, లేకపోతే మీ జిల్లా కోర్టుకి ఏదో కోర్టుకి వెళ్ళడం మానేసి ఏం మీడియా ముందుకు వచ్చారు ఎందుకు? ఎందుకండి ఇలా ఏడుతున్నారు? ఎందుకు ఇంత ఏడిపేందుకు? ఇంకెప్పుడు వేరే వాళ్ళు గెలరా? ప్రజలకి ఇంకా ప్రజాప్రభుత్వం రాకూడదా? ఎంతసేపు మీరు, మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇక వాళ్ళే నెగ్గాల? పోయండి బాబు రోజులు. ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లాడేవాడొచ్చి ఎగ్గబఫల గురించి లెక్క చెప్తారు కానీ రండి అంటారు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు ఈ పెద్ద సార్ వచ్చాడు, ఇప్పుడు వీవీప్యాట్లు ఎక్కడేద్దాం రండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన అన్ని పనులు వదిలేసి పక్కన పెట్టేసి రండి ఉండవల్లి గారు అని లొంగి పైకెత్తి కట్టేసి వచ్చి ఇప్పుడు వీవీప్యాట్లు లెక్కటిల్లటండి. ఏం బతకండి ఉండవల్లి గారు, ఇది బతికేనా ఏంటి? ఏదో ఎంత ఒకడు ఉన్నాడేటండి సప్త సముద్రాలు ఈత కొట్టేసి ఆడి ఇంటి ముందు ఉన్న కాళ్ళకు వచ్చి కాళ్ళ పడిపోయి చచ్చిపోయాడట. అలాగొంది మీ పని. ఎప్పటి నుంచో రాజకీయం చేసేవాడు బాబా, పెద్ద మేధావి, పెద్ద రాజకీయ దురంధరుడు అని పెద్ద పేరు మీకు. ఇదేటండి ఎలా దొరికేశారేటండి? ఆఫ్టర్ ఆల్ ఆ పేటిఎం కోసం, ఆ పేటిఎం కోసం ఇంత నీచానికి. ఈ నిజంగానే ఈవీఎంలు పనిచేయకపోతే మరి ఈవీఎంలతో ఎలక్షన్కి ఎందుకు వచ్చారు జగన్ రెడ్డి గారు? అప్పుడే ఆ పిల్లపేరు మీరు వెళ్ళి ఈవీఎంలు వద్దండి, బ్యాలెట్టే ముద్దండి, బ్యాలెట్ తోటి వెళ్దామని చెప్పి మీరు గెలిచేస్తే బలేగుండు. అబ్బాయి ఈవీఎంలు సూపర్ అండి. అసలు ఈవీఎంలో ఎవడో దాన్ని ట్యాంపరింగ్ చేయలేడండి. ఈవీఎం అంటే ఏంటనుకుంటున్నారండి? ఈవీఎం మిషన్ అట్టుకొచ్చేసి మీరే పెట్టేస్తారు లైవ్. ఈవీఎం మిషన్లోనండి ఇక ఎర్రబట్టనండి పచ్చబట్టనండి అని మీరే పెడతారు లైవ్. అప్పుడు మీరు గెలిస్తే, మీరు గెలలేదు కదా, వీవీప్యాట్లు తేడా వచ్చేయండి. చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుకి రావాలండి, ఇప్పుడు లెక్కడేద్దాం, పేక ముక్కలు లెక్కడేసినట్టు. డెమోక్రసీ వాళ్ళు బాగా శ్రేణి ఉత్తేజం పెడుతుంటారు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందరూ ఎవరో ఉన్నారు, వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్. అందరూ పెద్ద రిప్యూటెడ్, అందరూ చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్. మీరు అంతకన్నా పెద్ద రిప్యూటెడ్ ఫెలో. మీ బండారం బయటపడిపోయిన తర్వాత మీరు ఏం చెప్పినా నమ్మేవాడు ఎవడండి? ఇక చూస్తే వైసీపీ పిల్లలు చూస్తారంతే, అది తప్ప ఇంక వేరే రాష్ట్రంలో ఇంక వేరేవాడు ఎవడు నమ్మడం మిమ్మల్ని? మీరు ఒక రాజకీయ నాయకుడిగా వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోయి ఇలా మాట్లాడినా, అరే ఒక రాజకీయ నాయకుడు అని కొంచెం ఉందాకుండా మా పేరు నానిగళ్ళగా. మీరు ఆఫ్టర్ ఆల్ చిల్లర డబ్బులు కాశపడి, ఆఫ్టర్ ఆల్ పేటిఎం కోసమా? ఇది ఎంత ఇంత పర్ఫార్మెన్స్? ఇదేం బతుకండి బాబు. మరి ఎందుకు ఎలా పెడుతున్నారని ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు. నేను దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు
26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు, అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమిచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ లేని 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26 తారీఖున ఇచ్చాడు ఆయన, అప్పుడే 26-20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వివిపాట్లన్నీ జాగ్రత్తగా లెక్కడేసి కట్టలు కట్టేసి బీరువులు పెట్టారండి, మళ్ళీ వచ్చి 5 సంవత్సరాల దాకాని. అరే రే రే, అంతకుముందు మరి అలాగే కట్టలు కట్టించేశారా జగన్ రెడ్డి గారితో? అంతకుముందు ఆయన గెలిచినప్పుడు 26 రోజులు ఉంచారటండి వివిపాట్లో. మరి 26 రోజులు మీరు ఎందుకు నిద్రలేగలేదు, ఎక్కడ పడుకున్నారు, అంత బిజీగా ఉన్నారా? ఎలక్షన్ అయిన 26 రోజుల లోపే ఏదో నాకు ఏదో తేడా ఉందండి, అర్జెంటుగా రండి వివిపాట్లు లెక్కడేద్దామంటే పోనీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు లేదా నాలట్టుడని వద్దు కదా, మీతో పాటు లెక్కడేద్దాం కూర్చుని. 26 రోజుల తర్వాత కూడా వివిపాట్లు పాడు చేయకూడదండి. మరి జగన్ రెడ్డి గెలిచినప్పుడు వివిపాట్లు ఇప్పుడు దాకా కొండపల్లి గారి బీరువాలు దాచినట్టున్నాడు, మీ బీరువాలు దాచారండి అయ్యి, ఇప్పుడు గుర్తొచ్చేస్తాయి రూల్స్ అండి నేనికి, వివిపాట్ల రూల్స్ గుర్తొచ్చేస్తాయి, చిట్ ఫండ్ కంపెనీ రూల్స్ గుర్తొచ్చేస్తాయి, అన్నీ గుర్తొచ్చేస్తాయి. అదే జగన్ గారు చెప్తే తప్పులన్నీ అబ్బాయి బాయ్ చాలా సమ్మకుంటాయి. అబ్బాయి జగన్ గారు చేయదు, అదేం తప్పు కదండి, జగన్ గారు అయితే ఏమైనా చేయొచ్చండి, వేరే వాళ్ళు అందరూ మాత్రం చాలా రూల్స్ పాటించాలండి. ఈయన వచ్చి చెప్పేస్తాడు రూల్స్ అవి పాటించాలి మనం. తొత్తుతో వ్యాపారం, ఇంకెన్ని రోజులు చెప్తే తొత్త ఆ నెంబర్ ఈ నెంబర్ చెప్పి జనాలు ఇంకా మసిపూడి మారేడికాయ చేయటం ఎన్ని రోజులు ఇంకానే ఇంకా ఎవడున్నాడు నమ్మేవాడు. ఈ తొత్తు మీరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా తొత్తుతో కాబట్టి ఐసీపీ గెలిచి తొత్తుతో అన్నారు, గెలిచిందా మొన్న కూర్చోబెడితే మళ్ళీ వచ్చి ఎందుకండి కొంచెం హుందాగా బతకండి సార్, హుందాగా బతకండి, ఎందుకంటే పెద్ద వయసు మనం పోయేటప్పుడు మంచి కీర్తి ప్రతిష్టలతో వెళ్ళాలి, అంతే తప్ప మొత్తం పరువు అంతా సంక్రాగించుకుని వెళ్ళకూడదండి. ఇందులో పంపించాడు వాట్సాప్ లో, దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి. 26 రోజులు ఉంచడం ఆయన చెప్పాడండి, 45 రోజులు అంటే ఇంక 20 రోజులు ఉంటాలంట. ఏంటి ఇంకో 20 రోజులు ఉంచితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారా, లేకపోతే మీరు సీఎం అయిపోతారా? 26 రోజులు ఉన్నాయి, ఆ 26 రోజులు చాలు, ఇంకో 20 రోజులు ఉండాలి. ఆ 20 రోజులు ఉంటే మారిపోతుందా దాంట్లోది, సైకిల్ గుర్తుకు పట్టి ఓటు ఫ్యాన్ గుర్తుకు వచ్చేస్తుందా, ఏం మారుతున్నారండి మీరు? అదేంటి అలాదే రెడ్డి, మీకు కూడా లండన్ మందులు పడాలండి అది లెక్కనే. ఎలక్షన్ పిటిషన్ వేస్తారండి, ఎలక్షన్ పిటిషన్ అన్ని కూడా ఉండాలి. మళ్ళీ మా నోడి పోయి వీడియో అక్కడ పెట్టారు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద చంద్రబాబు నాయుడు గారిని ఆ ఫోటోని క్రూరంగా వేసేసి, ఈ డబ్బా కబుర్లు ఈ డబ్బా మేధావుల సొల్లు మాటలు వీళ్ళు చెప్పే తప్పుడు అనాలిసిస్లు నమ్మటానికి తెలుగుడు ఎవడ సిద్ధంగా లేడండి, ఎవడ లేడు. ఆ విషయంలో తెలీదు, ఆ విషయంలో తెలియక ఇంకా అదే పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ పోతున్నారండి, చచ్చా సిరగేస్తుందండి బాబు నాకు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా. ఈ తప్పుడు ప్రచారాలు ఎన్ని